జరిగింది. ఆ సభ పైన మీ అభిప్రాయం ఏమిటి? ఉమ్మడి అంటే ఇప్పుడు జనసేన తెలుగుదేశం రెండు కలిసి అలయన్స్ అయ్యి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర భవిష్యత్తే కోరుకుంటారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే జనసే వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా నీచాతి నీచంగా తయారైపోయి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసింది. ఇప్పుడు ఈ రాష్ట్రం ఈ కష్ట గడ్డుకాలం నుండి బయటపడాలంటే దీనికి సరైన జవాబుదారి ఎవరి నోట్లో విన్నా ఒకటే ఒక మాట, తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు వస్తే కానీ మళ్ళీ రాష్ట్ర భవిష్యత్ బాగుంటుంది. ఇదే అజెండాపైనే రాష్ట్ర నలుమూల నుండి విపరీతంగా జనం వచ్చి ఈ సభను సక్సెస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కోరుకునేది రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్తు. రాష్ట్ర భవిష్యత్తు రావాలంటే కన్నా బాగుండాలంటే తెలుగుదేశం రావాలి, తెలుగుదేశం రావాలంటే కన్నా రాష్ట్రం అంతా పచ్చగా ఉండాలి, అందరూ అదే కోరుకుంటారు కాబట్టి దీనికి ఈ సక్సెస్ కారణం అదే. మరి మీ సొంత నియోజకవర్గమైన జమ్మలూరు పరిస్థితి ఏమిటి? జమ్మలమడుగు పరిస్థితి రామసుబ్బారెడ్డి గారు ఉన్నంత వరకు అప్పుడు తెలుగుదేశం జెండా లాస్ట్ అది అడిగి అయిపోయింది. ఇప్పుడు భూపేష్ గత 3 సంవత్సరాల నుండి చంద్రబాబు నాయుడు గారు పిలిచి భూపేష్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఇచ్చినప్పటి నుండి ఇంతవరకు ఆయన అంత చిన్న వయసులో కూడా విరివిగా తాలూకా నలుమూలల ఊరు ఊరు టచ్ చేస్తూ అందరినీ ఆదరిస్తూ ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద చావుకు దేనికి ప్రతిదానికి పోతూ అంతా బాగా మొత్తం కన్వర్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరు నోట్లో విన్నా కూడా భూపేష్ రెడ్డి మాటే. అంటే మొత్తం జిల్లాలో ఫస్టే తెలుగుదేశం మన జిల్లాలోనే తెలుగుదేశం ఫస్ట్ జమ్మడుగే విన్ అయ్యే అంత రేంజ్లో జమ్మడుగు ప్రజెంట్ పరిస్థితి. ఖచ్చితంగా భూపేష్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యి తిరుగుతాడు, దాంతో సమస్య లేదు.